శుక్లం వరదరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతై ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ ఇహానే ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఇక్కడ మెయిన్గా ఈ యొక్క వివాహపు తేదీ అనేది కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వివాహపు తేదీ అనేది కూడా మీరు ఒకసారి గమనించండి. నా వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి. ఈ వీడియోలలో కూడా నేను అనుభవపూర్తిగా కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీకు వివాహం తేదీ అనేది కూడా కాంబినేషన్లో వేసుకొని చూస్తే అది మీకు కలిసి వచ్చే కాంబినేషనా లేదా అని తెలుస్తుంది. మీరు వివాహం చేసుకునే ముందు ఇక్కడ నిండు నూరేళ్ళు మనం కలిసి వాళ్ళతో కలిసి బ్రతికే ఆవశ్యకత ఉంటుంది. అదేవిధంగా మనం వివాహం చేసుకునే అమ్మాయి 20-23 సంవత్సరాలు తల్లిదండ్రులలో ఉంటుంది. మిగతా అన్ని సంవత్సరాలలో భార్యాభర్తలు కలిసి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి ఈ యొక్క బంధం అనేది కూడా వివాహ బంధం, అది చక్కగా ఉంటేనే మీకు బాగుంటుంది, లేదంటే చాలా నష్టపోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మరి ఇక్కడ 9/2 కాంబినేషన్ కనుక మనం చూసినట్టయితే 9/2 కాంబినేషన్లో వివాహం చేసుకుంటే 9, 18, 27 తేదీలలో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో డేటు మంత్ ఇయర్ మొత్తం కూడితే 2 రావాలి. అలా 9/2 కాంబినేషన్ కనుక వస్తే ఆ వివాహము ఎలా ఉంటుంది ఏంటంటే జీవితంలో సక్సెస్ రేట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే డెవలప్మెంట్ ఉండదు, కష్టపడతారు, ఖర్చు పెడతారు, ఎలా ఉంటారో అలా ఉంటారు. కష్టపడతారు, శాలరీ వస్తుంది, దాన్ని ఖర్చు పెడతారు, మళ్ళీ పని చేస్తారు. ఇదే రొటీన్, ఒక జీవితం అనేది కూడా రొటీన్గా అలాగే రౌండ్గా సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. ఎదుగుదల అనేది కూడా ఉండదు, సక్సెస్ రేట్ తక్కువగా. వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి ఒకే కంపెనీలో పనిచేయడం, ఒకే ఇండస్ట్రీలో పనిచేయడం, కానీ ఇది ఏమాత్రం ఉపయోగం లేకుండా వాళ్ళకు ఉన్న సంభావనతోనే బ్రతుకుతారు. కానీ ఒక అడుగు ముందుకు వేసేయలేదు, ఒక అడుగు వెనక్కి పోయేది లేదు. అలాగా ఈ యొక్క 9/2 కాంబినేషన్ వివాహ తేదీ అనేది కూడా ఉంటుంది. మరి 9/2/2007 ఉదాహరణకి 9వ నంబర్లో వివాహం చేసుకున్నారు, డేట్ మంత్ ఇయర్ కూడా ఏమొస్తుందంటే 2 వస్తుంది. ఈ 9/2 కాంబినేషన్ ఎగ్జాంపుల్. ఇలా మీ యొక్క వివాహ తేదీ 9/2 కనుక కాంబినేషన్ వచ్చిందంటే సక్సెస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఆ జీవితంలో ఆర్థిక సమస్యలే మొదలవుతాయి. ఈ యొక్క పిల్లలు, వీళ్ళ పుట్టిన పిల్లలు కూడా వాళ్ళు చెప్పిన మాట మొండితనంగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ పిల్లల ద్వారా కూడా మన మనసు బాధపడే అవకాశాలు కూడా ఈ తేదీలలో వివాహం చేసుకున్న వరకు ఉంటాయి అని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖ్నో భవంతు.